జమీన్ రైతు వారపత్రిక సంపాదకులు నెల్లూరు డోలేరు ప్రసాద్ గారు, రూరల్ ఎమ్మెల్యే కోటారెడ్డి సిద్ధారెడ్డి అంటే నేనే, మద్యం తాగి వచ్చి ఆయన ఇంటికి వెళ్ళి హత్యాయత్నం చేశామని, ఎవరినో కిడ్నాప్ చేశామని గత రాత్రి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. 81 నుంచి వారితో నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మా ఇద్దరికి విభేదాలు ఎక్కడ వచ్చాయంటే రెండు విషయాలు వచ్చాయి. ఒకటి, ఎన్నికల 3 నెలల ముందు దోలేంద్ర గారు నన్ను పిలిచి నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడొచ్చాను, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డికి నెల్లూరు లోక్సభ టికెట్ అడిగాను, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని కోవూరులో పెడదామని చెప్పాను, బీదా మస్తానరావు గారిని కావల్లో పెడదామని చెప్పాను, నెల్లూరు నగరంలో నారాయణ పోటీ చేయమని చెప్దామని చెప్పాను, ఆత్మకూరులో బొల్లెంకి ఇష్టం పెడతామని చెప్పాము, ఉదయగిరిలో బొల్లెం రామారావుని మారుద్దామని చెప్పాము, ఈ విధంగా కాంబినేషన్ బాగుంటుందని చెప్పాను. అన్నీ బాగానే ఉన్నాయి. నేదురుమల్లి రామ్కి ఖచ్చితంగా ఎంపీ టికెట్ ఇస్తా, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి సిద్ధారెడ్డిని నువ్వు తెలుగుదేశం పార్టీలో తీసుకువస్తావా, ఎన్నికల ఖర్చంతా నేనే భరిస్తానని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఆయనకు చెప్పారని చెప్పని నాకు పిలిచి చెప్పడం జరిగింది. ఒక మాట చెప్పాను రోహిత్ గారికి, మీరంటే చాలా గౌరవం అన్నా, చాలా ఇష్టం అన్నా, నా తండ్రి ఎమ్మెల్యే కాకున్నా, నా తాత మంత్రి కాకున్నా, 100 కోట్లు 1000 కోట్ల ఆస్తులు లేకున్నా ఓ సామాన్య కార్యకర్తగా 30 సంవత్సరాల పాటు ఈ జిల్లాలో జెండా మోసిన నాకు జగన్ గారు అవకాశం ఇచ్చారు. 5 ఏళ్ల నుంచే అనేక మంది తెలుగుదేశం నాయకులు ప్రయత్నించారు, అప్పుడే అధికారం కోసం పోని వ్యక్తిని ఇప్పుడు పోయే ప్రశ్నే లేదన్నా, దయచేసి వద్దన్నా. ఇది ఒకటి విభేదం. రెండో విభేదం ఏంటంటే, కస్తూర్దేవ్ విద్యాలయంలో జీతాలు ఇచ్చేదానికి కూడా దిక్కులేక టీచర్లు ఇబ్బంది పడుతూ ఉంటే జీవీకే గారు పెద్ద మనసుతో ముందుకు వచ్చి, పాత కస్తూర్దేవ్ స్కూల్ని నేను అడుగుతాను, వారికి జీతాలు నేను ఇస్తాను, దాంతోపాటు కొత్తగా ఒక కార్పొరేట్ మోడల్ స్కూల్ అక్కడ కడతాను, కళ్యాణ మండపాలు ఖాళీ చేయిస్తాను, నేను కట్టే కార్పొరేట్ సీట్లు కార్పొరేట్ కాలేజీలో కార్పొరేట్ స్కూల్లో పేద విద్యార్థులకి ఉచితంగా సీట్లు ఇస్తానని చెప్పని చెప్పడం జరిగింది. దూలందా గారు నన్ను పిలిచి కస్తూర్దేవ్ విద్యాలయం మీద ఉద్యమం చేయాలని చెప్పాడు. నేను చెప్పాను ఆయనకి, అన్నా 14 సంవత్సరాల ముందు 99 సంవత్సరాలు లీజుకి జీవీకే ఫౌండేషన్ తీసుకుంటే జిల్లాలో 72 రోజులు పోరాటం చేసిన ఒక్కడనే, లీజులు రద్దు చేయించాం. ఈరోజు జీవీకే ఫౌండేషన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే కస్తూర్దేవ్ ఆస్తులు కస్తూర్దేవ్ పేరుతోనే ఉంటాయి, పాత కాలేజీని పాత స్కూల్ని మేమే రన్ చేస్తాం, కొత్తగా పెట్టే కార్పొరేట్ స్కూల్లో కూడా పేద విద్యార్థి సీట్లు ఇస్తామని చెప్పారు. దాని మీద ఏం ఉద్యమం చేయాలని అని చెప్పి అడిగారు. పాపం వారి తర్వాత ఉద్యమాలు ఏ విధంగా చేసింది, బొంగపాటుకి ఎలా గురైంది, తర్వాత ఎందుకు ఆగిపోయింది, ఆ దేవుడికి దిగాల. ఈ రెండు విభేదాలు. ప్రియా జర్నలిస్టు మిత్రులందరూ కోరుతూ ఉన్నా, నా స్థానంలో ఉండి మీరు ఆలోచన సాగించండి. మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే పోలింగ్ రోజు పదే పదే మీకు ఎవరైనా ఫోన్ చేసి బ్యాడ్ లక్ సారీ 20,000తో ఓడిపోతున్నావు అని చెప్తే ఏ విధంగా ఉంటుందో మీరు ఆలోచన సాగించండి. పోలింగ్ నాడు స్వయంగా నాకు దోడంగా గారు ఫోన్ చేశారు, కావాలంటే కాల్ రికార్డుకి నేను సిద్ధం, పోలింగ్ హడావుడి తిరుగుతూనే ఫోన్ ఎత్తుకోవాలా, 6 గంటల తర్వాత 3 కాల్ చేశాను, ఏమని అడిగితే బ్యాడ్ లక్ అన్నాడు. ఏమన్నా టీడీపీ వస్తుందా అన్న, టీడీపీ సంగతి దేవుడు ఇరుగు, 20,000తో పోతున్నావు అని చెప్పాడు. ఇది ఎంతవరకు సమంజసం ఒక అభ్యర్థి కూడా ఆలోచన అయినా, ఆ భేషజాలు నేను ఎక్కడ పెట్టుకోవాలా, ఎక్కడ కనపడినా గౌరవంగా నమస్తే అని చెప్తూ వస్తున్నాను. నేను సాయంకాలం జరిగింది, నాకు స్వయంగా ఫోన్ చేశారు ఆయన, దోలేంద్ర ప్రసాద్ గారు నేను సాయంకాలం స్వయంగా నాకు ఫోన్ చేశారు. ఆయన రెగ్యులర్ నెంబర్లు నాకు అక్కడ ఉన్నాయి, కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేశారు. నేను ఫోన్ ఎత్తుకున్నాను, తెలియక ఎవరండి అని అన్నా, సుధరా నేను అన్నాడు. ఎవరన్నా నన్ను టక్కని గొంతు గుర్తుపట్టక, నేను దోలేంద్రనే అన్నాడు. చెప్పండి అన్నా నన్ను, రేపు ఏదో కస్తూర్దేవ్ పోతున్నావు అంట కదా, దాని విషయం మాట్లాడాలా, నేను వస్తాను, ఎన్ని గంట ఫ్రీగా ఉంటావు అని అడిగాడు. మీరు ఎందుకన్నా రావటం, నేనే వస్తాను లేదని చెప్పని నేను ఆయన ఇంటికి వెళ్ళాను. ఆయన ఇంటికి వెళ్ళేటప్పటికే ఆయన పూర్తి స్థాయిలో మద్యం మత్తులో ఉన్నాడు. ఆయన అంటాడు నేను మద్యం తాగానని చెప్పాను. దోలేంద్ర ప్రసాద్ గారు నేను ఇద్దరం కూడా 300 సార్లు పార్టీలో కూర్చో ఉంటాం, మద్యం తాగి అలవాటు అయితే 300 సార్లు ఆయనతో 20 ప్రాణాలు కూర్చో ఉంటే ఒక్కసారైనా తాగుతానా లేదా. దోలేంద్ర ప్రసాద్ గారు
నువ్వు బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పు. మన ఇద్దరం ఎన్నిసార్లు కూర్చున్నాం, తాగే అలవాటు నాకుంటే మన ఇద్దరం ఏదో ఒకటి తాగుండడం కాదని చెప్పి. నాకుండే జబ్బు ఏమిటంటే ఒకటే ఒక జబ్బు, నాకు షుగర్ లేదు, బీపీ లేదు, కొలెస్ట్రాల్ లేదు, లివర్, కిడ్నీ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. నాకుండే జబ్బు నిద్ర పట్టదు. ఈ నిద్రకి ఈ మాత్రలు వాడాల. నెక్స్టో ప్లస్ అంటది వీటిని, నెక్స్టో ప్లస్. ప్రముఖ డాక్టర్ మిత్రా గారు, ఒకప్పుడు చిరంజీవి గారి పార్టీలో సన్నిహితులు, వారికి వారు కూడా నా సన్నిహితులే, హైదరాబాద్లో 3 స్పెషలిస్ట్ డాక్టర్లు చూపించి స్ట్రెస్ ఎక్కువగా ఉంది నీకు, నిద్ర పట్టాలంటే ఈ 2 మాత్రలు వేసుకో, వీటి వల్ల ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ స్ట్రెస్ ఎక్కువ అంటే మధ్యాహ్నం కూడా వేసుకో, దీనివల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదు చెప్పని. ఈ యొక్క ట్యాబ్లెట్లు సాయంకాలం భోజనానికంటే 2 గంటల ముందే నేను వేసుకో, సంవత్సరం ఉంది. కాబట్టి నాకు మద్యం అలవాట్లేదు, సిగరెట్ దాకా అలవాట్లేదు, ఒక్క చెడ్డ అలవాటు ఉండింది నాకు, గుట్కా నవ్వి అలవాటు, అది కూడా పూర్తిగా మానేశాము. కాబట్టి గురేంద్ర ప్రసాద్ గారు, మద్యం తాగి నీ ఇంటికి వచ్చానని చెప్తున్నావు, మద్యం తాగుండేది నువ్వు. నేను దానికి ఆధారం కూడా మీకు చెప్తున్నా ప్రియ పత్రిక విలేకరులారా, పోలీస్ స్టేషన్లో కేసు పెడుతూనే ఎక్కడికి పోతాడు కేసు పెట్టిన వ్యక్తి? హాస్పిటల్కి పోతాడా పోడా చెప్పండి, హాస్పిటల్కి పోతాడా పోడా? గత రాత్రి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి హాస్పిటల్కి పోలేదంటే దాని అర్థం నువ్వు మద్యం తాగుండావు కాబట్టి, అది హాస్పిటల్ కార్డులో వస్తుంది కాబట్టి నువ్వు పోలే హాస్పిటల్. ఈరోజు మార్నింగ్ వెళ్తాను హాస్పిటల్కి. మరి ఈ డోలిందర్ ప్రసాద్ గారు నా మీద కక్ష గట్టి గత రాత్రి చెప్పటం, కొంత ఎల్లో మీడియా ఎవరో కిడ్నాప్ అంటా, ఎవరా కిడ్నాప్? నేను ఆయన ఇంటికి వెళ్ళా, ఆయన రమ్మంటే వెళ్ళా. ఇక్కడ మీకు ముఖ్య సంఘటన మాటల వరవడలో మిస్ అయింది, ఎక్కడ వాదం వచ్చిందని. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన అడిగింది ఏమిటంటే, ఎల్లుండి కస్తూరిదే పోతున్నావు కదా, దాని మీద గట్టిగా ఉద్యమం చేయి, మేమంతా కలిసి వస్తామని చెప్పారు. నేనేం చెప్పానంటే, అన్న ఎల్లుండి కస్తూరిదేవి పోయేది ఉద్యమం చేసేదానికి కాదు, మౌలిక వసతుల కల్పన. ఆ రోజు జీవీకే గారు వారి సన్నిహితులు చెప్పిన మాట ఏమిటంటే, మౌలిక వసతులు కల్పిస్తాం, జీతాలు ఇస్తాం, అభివృద్ధి చేస్తామని. వాటి పరిశీలన కోసం పోతున్నానన్న. రేపటి రోజు జీవీకే గారు మాట తప్పితే ఏదైతే కార్పొరేట్ స్కూల్లో పేద విద్యార్థులకి ఉచితంగా సీట్లు ఇస్తాం అన్న మాట తప్పినా, కళ్యాణ మండపాలు ఖాళీ చేయించుకున్నా ఉన్నా, పాత స్కూల్ని ఆపివేసినా, ఆ రోజునే ఉద్యమిస్తా. అది కూడా జీవీకే గారు జిల్లా కలెక్టర్ గారితో అధికారిక ఒప్పందానికి రావాలా, అప్పుడు మాత్రం ఉద్యమం చేస్తా. ఇప్పుడు ఏముండి ఉద్యమం చేస్తామన్నా? కస్తూరిదేవి విద్యాలయంలో జీతాలు కూడా లేదు, నేను పోయే దానికోసం అంటే ఆయన అన్న మాట ఏమిటంటే, అందరూ అనుకుంటున్నారు జీవీకేకి నమ్ముడు పోయేవని. అక్కడి నుంచి నాకు బాధేసి, ఎవరు ఎవరికి అమ్ముడు పోయేది జిల్లా అంతా తెలుసన్నా? 72 రోజులు పోరాటం చేసి 99 సంవత్సరాల లీజును క్యాన్సిల్ చేసిన వ్యక్తి నేను, నాకు న్యాయమని తలిస్తే ఎక్కడికైనా పోతా, న్యాయమని తలుచుకుంటే ఎక్కడికి వెళ్ళను. అయినా ప్రజా ఉద్యమాలు రాజకీయ నాయకులుగా ప్రజల కోసం మేము చేయాలా? మీరేంటి, మీరు చెప్తే ఉద్యమాలు చేయాలా, మీరు చెప్తే ఆగిపోవాలా అన్న మాట విరిగి వాగ్వాదం జరిగితే, నా కుటుంబానికి అత్యంత సన్నిహితురాలు డాక్టర్ వసుంధర అక్కడే ఉంది. ఆ మాట వాగ్వాదంలో వసుంధర అడ్డం తీసింది, ఎవరి పాట కొడుకి వచ్చేసాం. ఇది జరిగింది. దానికి చిత్ర విచిత్రాలుగా గత రాత్రి ఆయన మీద హత్యాయత్నం చేసినట్టు, ఆయన చంపబోయినట్టు, ఎవరినో కిడ్నాప్ చేసినట్టు ప్రియ పత్రికా విలేకరులు మొత్తం అడుగుతూ ఉన్నా. ఈ డోలేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి ఏ రోజైనా విలేకరుల సంక్షేమం గురించి పట్టించుకున్నాడా? పత్రికను అడ్డం పెట్టి దోపిడీ చేయడం తప్ప ఎక్కడో పెద్దలు నెల్లూరు వెంకటరామ నాయుడు గారు స్థాపించినటువంటి పత్రికను అడ్డం పెట్టి విలువల్ని కాలరాసి ఒక నెల్లూరు జిల్లాకే ఒక బ్లాక్ మెయిలర్గా ఒక చీటర్గా మిగిలి ఎంతోమందిని బ్లాక్మెయిల్ చేయడం తప్ప, తనకు నచ్చితే దేవుడు, తనకు నచ్చకుంటే దెయ్యం. ఎంతమందిని మనసు క్షోభ పెట్టాడు డోలేంద్ర ప్రసాద్ అని చెప్తున్నాడు పాపం. నాకు ఢిల్లీ నుంచి ఫోన్లు వచ్చాయి, హైదరాబాద్ నుంచి ఫోన్లు వచ్చాయి, సంఘీభావని. అయ్యా డోలేంద్ర గారు, నీకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చాయేమో, నాకు ఢిల్లీ హైదరాబాదే కాదు విదేశాల నుంచి కూడా వచ్చాయి, మంచి పని చేసాము, చెప్పుకోలేదు వస్తుందా, దండం పెడతాం స్వామి, నేను కొట్టలేదనైనా, వాగ్వాదం జరిగిందండి, వాళ్ళు పొరపాటు చేసే కొట్టుంటే బాగుండేదని. నేను కొట్టేవాడు కాదైనా, ఆయనే పిలిచాడు, వెళ్ళాను, వెళితే ఏదైనా జరిగింది, వాగ్వాదం జరిగిందని చెప్పి
నీకుండే మంచి పేరు ప్రఖ్యాతులు అది దేశ విదేశాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. కాబట్టి ఈరోజు నా మీదేదో కేసులు పెట్టి సాధించాలనుకుంటే వాటికి నేను భయపడేవాడిని కాదు. గౌరేంద్ర ప్రసాద్, నీలాంటి బ్లాక్ మెయిలర్ని క్షమించే ప్రశ్నే లేదు, అలాగని హింస మీద నాకు నమ్మకం లేదు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో న్యాయపరంగా నువ్వు చేసే పత్రి దురాగతాన్ని అడ్డుకుంటాం. పత్రికా విలేకరిగా, పత్రికా సంపాదకుడిగా వార్తలు రాసే స్వేచ్ఛ నీకెంతుందో, ఒక పౌరుడిగా నా హక్కుల్ని కాపాడుకునే స్వేచ్ఛ కూడా నాకు అంతే ఉంది. ఒక్క మాట అయితే చెప్పాడు డోలేంద్ర ప్రసాద్కి, అయ్యా డోలేంద్ర గారు, ఈ మధ్య నా గురించి అర పేజీ వార్త రాశావు, అరాచక శక్తిని. అలాంటి అరాచక శక్తితో కలిసి ఉద్యమాలు చేసిన కర్మ నీకేం వచ్చిందయ్యా? మేము అరాచక శక్తులం కదా, అది ఒక్క మాట మాత్రమే మాట్లాడు. వారు నా గురించి దుర్భాషలాడు. నాతో వచ్చింది ఇద్దరు, మురళీకృష్ణ యాదవ్, విష్ణు నా పిఏ, ఎప్పుడు నా పక్కనే ఉంటారు. మా వాళ్ళు ఆవేశ పడిపోతే నేను సర్దుబాటు చేశా. నా కుటుంబానికి అత్యంత సన్నిహితురాలైనటువంటి, చిన్నప్పటి నుంచి మా కుటుంబానికి దగ్గరైనటువంటి డాక్టర్ వసుంధర అడ్డం తీసింది, ఎవరు పట్టుకోవడం వచ్చారు. దీన్ని అభూత కల్పనలు చేసి ఉదయాన్నే నేను చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేశా, లోకేష్ గారికి ఫోన్ చేశా, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, రండి, ఎవరు వస్తే ఏమవుతుంది? నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, పోలీసులు విచారిస్తున్నారు. ఆ కేసులో నా తప్పుందని తెలితే పోలీసులు మనం అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, స్వచ్ఛందంగా నేనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో దొంగిపోతా. కాబట్టి గౌరవ ప్రసాద్ గారు అభూత కల్పనలు మనుకోండి, ఒక్కటి సూటిగా స్పష్టంగా చెప్పండి, ఎక్కడికి వస్తారో ప్రమాణాన్ని చెప్పండి. మన ఇద్దరం 300 సార్లు కూర్చున్నాం ముందు పార్టీల్లో, 300 సార్లు నువ్వు తాగావా, నేను తాగానా? తాగి అలవాటు ఉంటే ఏమ్మా తల్లి, రాసుకో, ఎన్ని పేజీలు రాసుకుంటావు రాసుకో, నాకే అభ్యంతరం లేదు. పౌరుడిగా నా హక్కులు నాకు ఉన్నాయి. నీలాంటి పెట్టుబడిదారి వర్గాల తొత్తుకి, నీలాంటి బ్లాక్ మిల్లర్కి నేను జవాబుదారిని కాదు. ఎందుకు సమాధానం చెప్తున్నానంటే, ప్రియ పత్రికా విలేకరుల సమాధానం చెప్పాలా? మీ ద్వారా నెల్లూరు రూరల్ ప్రజలకి సమాధానం చెప్పాలా? కాబట్టి వాళ్ళకి తప్ప నీలాంటి రాజకీయ దళాలకి నేను జవాబుదారి కాదు, నీలాంటి రాజకీయ దళాలకి నేను తొత్తును కాదని చెప్పని చెప్తూ మీ అందరికీ మనం చేసేది ఏమిటంటే, ఒక్కసారి మీరు ఫోర్టం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరి గురించి అయితే డోలేంద్ర ప్రసాద్ గారు కిడ్నాప్ చేశానని చెప్పారో ఆ మహిళ ఇచ్చిన స్టేట్మెంట్ని ఒకసారి చూడండి. డోలేంద్ర గారు పెట్టిన ప్రత్యక్ష సాక్షి ఇచ్చినటువంటి రాతపూర్వక వాంగ్మూలాన్ని ఫోర్టం పోలీస్ స్టేషన్ చూడండి అమ్మా. లేదు, పోలీసులు విచారించి స్వేచ్ఛగా చెప్తున్నా జిల్లా ఎస్పీ గారికి, ఎస్పీ గారు దీంట్లో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోండి. నేను అధికార పార్టీ ఎమ్మెల్యేలని నేను చట్టానికి అతీతుంది కాదు, అందరూ చట్టానికి ఒకటే. ఖచ్చితంగా మీరు విచారణ జరిపించండి, నేను తప్పు చేసి ఉంటే నా మీద కేసులు నమోదు చేస్తే నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోతా, న్యాయ పోరాటం సాగిస్తా. వాదన జరిగిన మాట వాస్తవం. ఆయన 4 మాటలు అన్నాడు, నేను 4 మాటలు అన్నా. ఎవరు మోసగాళ్ళో, ఎవరు అమ్ముడుపోయేదో జిల్లా అంతా తెలుసన్నా, నన్ను మీరు ప్రశ్నించాల్సిన అవసరం లేదు, మీకు అప్పు కూడా మీకు లేదు, మీ వయసుకి పెద్దరిక గౌరవించాలని చెప్పని నేనే చెప్పాను. ఎంత దుర్మార్గం అంటే సార్, మద్యం మొత్తం రాష్ట్రం నాకు తాగుడు వాసన తెలియదు సార్. నాకు 300 సార్లు మీ ఇద్దరం కూర్చున్నాం సార్ ముందు పార్టీల్లో, ప్రతిరోజు తాగే అలవాటు అతనికి ఉందా సార్? రాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మీరు ఆలోచించండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత దెబ్బలు తిన్న వ్యక్తిని ఎక్కడికి తీసుకుపోతారమ్మా? హాస్పిటల్ తీసుకుపోతాం. ఎందుకు రాత్రి హాస్పిటల్ నువ్వు పోలేదు? పోతే నీ మద్యం భోగత్వం బయటకు వస్తుంది. ఇది సార్ నా వీక్నెస్, నా ఆరోగ్య సమస్య ఇది. అతను దురదృష్టం ఏంటంటే అతను కూడా తెలిసే విషయం, నెక్స్ట్ అప్డేట్స్ మాత్రం వింగందే నాకు స్ట్రెస్ తగ్గదని, నాకు నిద్ర రాదని అతను కూడా తెలిసే విషయం. దుర్మార్గంగా ఆయన మాట్లాడటం, కొంత ఎల్లో మీడియా ఆయన సపోర్ట్ చేయటం ఎంతో న్యాయమో మీరే ఆలోచన సాగించండి, నిజానిజాలు మీరే పరిశీలించండి. మీరు చెప్పండి, నేను తప్పు చేసి ఉంటే పోలీసులే కాదు మీరు కూడా చెప్పండి ఏ శిక్షగా నేను సిద్ధం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, విలేకరుల సంక్షేమం కోసం నేను ఏమి చేసింది 1కి 4 చెప్తా, ఈ డోలేంద్ర ప్రసాద్ ఏమి చేసింది 1 చెప్పండి.